ప్రత్యేక హోదా ఉద్యమంలో అందరు ఎంపీలు దిగువైపు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ది ప్రత్యేకమైన స్టైల్. రోజుకో గెటప్ తో పార్లమెంట్ లో సందడి చేస్తున్నారు శివప్రసాద్. ఓ రోజు ఓ అవతారంలో వస్తే మరో రోజు ఇంకో గెటప్. మిగిలిన ఎంపీలందరికంటే ఆయనే ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. శివప్రసాద్ దశ అవతారాలను ఒకసారి చూద్దాం. ఈరోజు ప్రతిరోజు కూడా విచిత్రమైన పానీ బాబు వచ్చారు మోడీ సార్. ఓకే సార్, సార్ మోడీ సార్ కమిషన్ సార్ మీకు మూడిందా ఏంది? సోనియా గాంధీకి చెప్పిన తెలుగుదేశ ప్రజలతో ఆడుకోవద్దని నా మాట ఇల్లా. और तस्वीर में आए थे हमारे ये अल्लाह हमको इज्जत अता फरमा, ये अल्लाह हमको मोहब्बत अता फरमा. अल्लाह ने मैं कोरुकुने थी సుఖమని ఇవ్వమని, ప్రేమని ఇవ్వమని, గౌరవాన్ని ఇవ్వమని, అభివృద్ధిని ఇవ్వమని మోడీని కూడా మేము కోరుకుంటున్నదని. మా ప్రత్యేక హోదా మాకు ఇస్తే, మా విభజన హామీలు నెరవేరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీతో ప్రేమగా ఉంటారు, మేము గౌరవంగా ఉంటాం, మేము అభివృద్ధి చెందుతాం, మా ఆత్మగౌరవం మాకు దెబ్బతినకుండా ఉంటుంది అని మేము ప్రార్థిస్తుంటే, మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే భయ్యా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మా మీద నిందలు వేయిస్తారా? చిన్న పిల్లవాడు ఇప్పుడిప్పుడే ప్రవర్ధమానం అవుతూ రాజకీయాలకు వచ్చాడు, లోకేష్ బాబు మీద నిందలు వేస్తారా? విభజన హామీలు నెరవేర్చేలా, ప్రత్యేక హోదా ఇచ్చేలా ఆశీర్వదించుడు ప్రభువా. మమ్మల్ని కరుణించిన మా ప్రభువా, మా తండ్రి, ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన మోడీ దాడి తప్పి జోడి కట్టిన విజనన్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నారు. మీరు